మా ఊర్లో రోడ్లు చక్కగా లేవు, బస్సులు వస్తలేవు, మురికి కాలువలు మంచిగా లేవు, నల్లాలు వరుస్తానికి నీళ్ళ ట్యాంకీ లేదు, ఇండ్లు ఇస్తలేరు, పింఛన్లు వంచుతలేరు, రేషన్ కార్డులు వస్తలేవని ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు తిప్పలు చెప్పుకుంటారు, లేదంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు పోతారు, ఇయాల గల్వకుంటే మల్లోనాడు వయ్యేస్తారు, దరఖాస్తులు ఇచ్చి ఆడిపోకుంటారు, పనులు చేయమని బతిమలాడు పాత ముచ్చటుల్లా. కానీ ఇప్పుడు ఏం నడుస్తున్నది అంటే, కొత్త నెంబర్ కెళ్ళి ఫోన్ వస్తే ఎత్తాలని అదుర్కొంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఎందుకు అంట రాజ్యరా మీరే ఇనుండ్రి. మొదలు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సార్ కొచ్చిన ఫోన్ అన్న, అట్లే మన దగ్గర కూడా ఉప ఎన్నిక వస్తే బాగుండు అన్న. మంచిది తమ్మి, జనగామ కూడా డెవలప్ అయితే. ఇప్పుడు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ సార్ కు ఫోన్. మన కూడా హుస్నాబాద్ కూడా బయలక్షణ వస్తే అభివృద్ధి ఏంటి కదా సార్? రైట్, ఇది దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్ ఎత్తిన ఫోన్ సార్. దేవరకొండ నియోజకవర్గంలో కూడా మీరు కూడా రాజీనామా చేస్తే కొంచెం దేవరకొండ అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం సార్. మరి మీరు జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సార్ కు ఫోన్ చేసి, హమారా జైరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కా థోడా పూచింగ్ కా మన కేటీఆర్ సే పూచ్ కే డెవలప్మెంట్ హోతదా సార్? ఆ మునుగోడ మే మస్త్ ఫైదా హోరా సార్? పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సార్ కు ఫోన్ వస్తే ఎత్తిండు సార్. ఏం లేదు సార్, మునుగోడ ఎలక్షన్ నడుస్తుంది, అక్కడ అభివృద్ధి చెందుతుంది, మీరు ఇట్లా రాజీనామా చేస్తే బాగుంటుంది, మన అభివృద్ధి కొంచెం చేస్తుందా. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సార్ కు ఫోన్ కలిపితే మనస్సుదా ఒకసారి పెద్దపల్లి కాన్స్టిట్యుయెన్సీ రాజీనామా ఎత్తు అయిపోని మంచి మాట్లాడు, వచ్చినాక మాట్లాడు. గదన్నట్టు సీదా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు, రాజీనామాలు చేయమంటున్నారు. మొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మేయడానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సార్ కు గిట్లనే ఫోన్లు వచ్చాయి. జర మీరు కూడా రాజీనామా చేస్తే జర మా కాటల విలేజ్ కి ఏమన్నా, మీరు ఇట్లా రాజీనామా చేస్తే మనం ఇట్లా గెలుస్తాం, అభివృద్ధి చేసుకుంటాం నర్సాపూర్ లో. నేనెందుకు రాజీనామా చేస్తాను, నాకు తీరవడ చేస్తాం. గులాబీ ఎమ్మెల్యేలంతా గుంపు కట్టుకుని మునుగొడుకుపోయి మా పార్టీని గెలిపిస్తే అది చేస్తాము ఇది చేస్తామని స్పీచ్లు దంచేరి. రెండు మాటలు ముఖ్యమంత్రి సార్ వాయే, నాలుగు మాటలు ముఖ్యమైన మంత్రి సార్ వాయే, డజన్ మంది మంత్రులు తిరిగి 86 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసిరి. అంటే ఓట్లుంటేనే పబ్లిక్ తిప్పలు యాదికి వస్తాయి అని కడమల్లో కూడా సంజయనట్టుంది. హీకేమున్నది, ఫోన్లు తీసుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేసుడు, రాజీనామాలు అడుగుడు. మీరు కూడా రాజీనామా అయ్యూరి, మాకు కూడా చక్కటి సడకులు, సర్కారు స్కూళ్లు, కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, ఏదంటే అది వస్తుంది, మస్తు డెవలప్ అవుతుంది అని పబ్లిక్ ఆపొచ్చానా? కాళ్ళేళ్లు మొక్కి ఓట్లు వేయించుకొని గెలుస్తారు గానీ అదే ఓటర్లు రాజీనామా ఇవ్వమంటే ఊకుంటారా? బీపీ బీపీ పెరుగుతుంది కొందరు ఎమ్మెల్యేలకు. ఏమంటారు అభివృద్ధి కొరకు ఫోన్లు రికార్డు చేస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు అలా మనుషులతో రివర్స్ ఫోన్లు వేయించి ధమకీలు ఇప్పిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి సార్ ను ఎవరు రాజీనామా చేయమన్నారని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించారు. మరి ఇలానైతే గెలిపించిన పబ్లిక్ రాజీనామాలు చేయమని కోరుతున్నారు, మరి చేస్తారు? ఉప ఎన్నికకు వస్తే మా బాధలు పట్టించుకుంటారని పబ్లిక్ ఆపోచనా? మనోళ్ళంతా అల్కగా పదవులు ఇచ్చి పెడతారే, మళ్ళా గెలుస్తామనే ధైర్యం ఉండాలి కదా.